తన పార్టీ మాత్రమే స్వేచ్ఛను అనుభవిస్తూ వాళ్ళు ధర్నాలు చేసుకోవచ్చు, ర్యాలీలు తీసుకోవచ్చు, ఇతర పార్టీల కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయొచ్చు, దాడులు చేయొచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజా సమస్యల మీద స్పందించేటువంటి ఆస్కారం కానీ, సొంత పార్టీ కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు పరమారు చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారే బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయండి అని చెప్పి పురుకొల్పేటువంటి దారుణమైన పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది కేవలం కేసీఆర్ ఇలాకాలోనే ఉన్నది. నిన్న స్వయంగా టీచర్లు 317 జీవోలో కొన్ని సవరణలు చేయండి, తను నేటివిటీ లేదు అని చెప్పి వాళ్ళు ధర్నా చేయడానికి వస్తే ఎక్కడికక్కడ వాళ్ళు ఒక దొంగల్లాగా, బందిపోట్లలాగా అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, చివరికి ధర్నా చౌక్ వచ్చిన వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి లోపల పెట్టడం. అటు పక్కకే అదే క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా వాళ్ళు ర్యాలీలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం టీచర్లకు అవకాశం లేదు. మొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి గారు రేపు జనగాం వస్తున్న సందర్భంలో, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు జనగాం వస్తున్నారు సంతోషం, గతంలో మీరు ఇచ్చిన హామీ జనగామకు మెడికల్ కాలేజీ మీరు హామీ ఇచ్చిండ్రు, ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు, మీ మాట నీళ్ల మూటలు అయిపోయినాయని చెప్పి వాళ్ళు చౌరస్తాలు వాళ్ళు ఒక ర్యాలీ తీసుకుంటూ ఉంటే 100 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసి ఆ పిల్లల మీద ఇలా నిర్దాక్షిణ్యంగా కొట్టిన తీరు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది, దాన్ని ఆశ్రయించుకున్నది. నిన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ నుంచి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు కొట్టి ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ఎందుకంటే ఇవాళ నేను వాళ్ళందరినీ పరామర్శించడానికి జనగాం పోతున్నా అని చెప్పి తెలిసి నన్నేమో 6 గంటలకే హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళేమో అర్ధరాత్రి పూట షిఫ్ట్ చేసి వాళ్ళు ఉస్మానియా తరలించిండ్రు. ఇంత దౌర్జన్యం, ఇంత దుర్మార్గం మంచిది కాదు. ఇవాళ 2014లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉద్యమాలతో వచ్చింది. ఆ స్వేచ్ఛ, ఆ ఉద్యమాలు కనుక లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చింది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా రాసేటువంటి అధికారం పత్రికలు లేకుండా పోయింది, స్వేచ్ఛగా వార్తలను ప్రసారం చేసేటువంటి టీవీల మీద నియంత్రణ జరిగింది. చివరికి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చినంటే టీవీలన్నీ కూడా కొనుక్కొని, పేపర్లన్నీ కూడా కొనుక్కొని ఒక భయానకమైన వాతావరణం సృష్టించి చివరికి ప్రజల పక్షాన నిలబడేటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద కానీ, సోషల్ మీడియా మీద నియంత్రణ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే, ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి ధర్మమైన, న్యాయమైన సమస్య చూపిస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టే పరిస్థితి వచ్చింది, వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎక్కడి దాకా పోయిందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులతోటే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందితోటి ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేసి, ఒక దౌర్జన్యం చేసేటువంటి గ్రూప్ లాగా ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టకుండా అరెస్ట్ చేసేవాళ్ళని బయట తీసుకుపోయి కొట్టడం, బయట తీసుకుపోయి బెదిరియడం, బట్టలిప తీసి వాళ్ళ ఫోటోలు తీసి నగ్నంగా బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది ఇది నీచమైన సంస్కృతి. ఇవాళ తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుండొచ్చు, తెలంగాణ సమాజం ఇవాళ భరిస్తుండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే సందర్భం వస్తుంది. ఎన్ని చేసినా ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినా, ఎన్ని రకాల భవనాలకు భూపూజలు చేసినా, ఇవాళ మోచేతుల మీద నడిచినా, మోకాళ్ళ మీద నడిచినా కూడా తెలంగాణ సమాజం ఈయన పరిపాలన ఏందో, ఈయన నైజం ఏందో సంపూర్ణంగా అర్థమైంది. కాబట్టి ఇది రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. పీకేలు వచ్చినా, ఇంకోరు వచ్చినా, సలహాలు ఇచ్చినా, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ల పాలైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజానీకాన్ని వీళ్ళు వీళ్ళు భయపెట్టి ఉంచలేరు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేళ్ళు, మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి రోజు వస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి వెకిలి చేష్టలు బంద్ చేసుకొని, ఈ పోలీసుల మీద డిపెండ్ అయ్యే పద్ధతి బంద్ చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు చెప్పుకో, నువ్వేం చేయదలుచుకున్నావో, నీ ప్రజలు నీకెందుకు ఓటేయానో, నేను ఎందుకు విశ్వసించాలో చెప్పుకోవాలి తప్ప ఇట్లా ఇతర పార్టీల మీద దౌర్జన్యం చేసి ఇలా రాజ్యం ఎంత అంటే మాత్రం ఇది చెల్లదు. తప్పకుండా దీనికి పోయే రోజులు వచ్చేని దగ్గర పడ్డాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా. ఇలాంటి దాడులు ఇలా బండి సంజయ్ గారి మీద దాడి చేసిన నల్గొండ జిల్లాలో, ఇలా అరవింద్ మీద దాడి చేసిండ్రు, ఎంపీ మీద నిజామాబాద్లో, ఇవాళ పిల్లల మీద దాడి చేసిండ్రు, రేపు ఇంకా దాడులు చేయమని చెప్పి పురుపురుతా ఉన్నారు. ఈ దాడులు మేము చిందించిన రక్తం మేము కాచిన కన్నీళ్లు వృధా పోవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ వీటన్నిటి కూడా తిప్పికొట్టే వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.